మరికొద్ది నెలల్లో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీస్ శాఖ సిద్దమవుతోంది శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది అందుకోసం పోలీస్ అధికారులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఇందులో భాగంగా ఎస్ఐ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభను నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు గ్రామాల వారిగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్ లో నమోదు చేస్తారు రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లనిద్ర నిద్ర కార్యక్రమాన్ని పైలట్ గా చేపట్టనున్నారు ఇప్పటికే పోలీస్ స్టేషన్ల వారిగా పల్లనిద్రకు గ్రామాలను గుర్తించారు చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు పోలీస్ స్టేషన్ల వారిగా అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు జైలు నుంచి విడుదలై వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు ముఖ్యంగా జిల్లాల వారిగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు ఆ గ్రామాల్లో ఎస్పీ అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లెడిద్ర చేపడతారు తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు పదకొండు వందల అరవై తొమ్మిది సమస్యాత్మక గ్రామాలు ఐదు వందల తొంభై ఏడుగా ఉన్నట్లుగా గుర్తించారు నియోజకవర్గాల వారీగా అయితే చిత్తూరులో నలభై ఎనిమిది జీడినెల్లూరులో డెబ్బై ఐదు పూతలపట్టులో డెబ్బై నాలుగు పుంగనూరులో నూట ఇరవై మూడు పలమనేరులో నూట ముప్పై రెండు కుప్పంలో డెబ్బై ఆరు నగరిలో డెబ్బై ఆరు సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లెనిద్ర నిర్వహించాలని నిర్ణయించారు వివిధ కేటగిరీలుగా గ్రామాల వారిగా పోలీస్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు ఆ డేటాను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు ఆ డేటా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు అందుబాటులో ఉంటుంది శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు ఏదైనా సమస్య తలెత్తినా ఘటన జరిగిన వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది